స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంతో పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు వైసీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పటికే తమ వైఖరి ఏంటో యూనియన్ నాయకులతో చెప్పామన్నారు. కేంద్రం తన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అందుకే కేంద్రానికి లేఖ రాశామని త్వరలోనే మోడీని కలిసి జగన్ అన్ని వివరిస్తారన్నారు. దీనికి ముందుగానే ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు విశాఖపట్నం వెళ్లిన సందర్భంలో చాలాసేపు ఓపికగా కార్మిక సంఘాల నాయకులందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడడం అందులో నాకు తెలిసి టీఎన్టీయూసీ అంటే తెలుగుదేశం అనుబంధ సంఘం కూడా ఉండని అనుకుంటున్నాను కూడా ఉన్నట్టున్నాను. ఆ రోజు వాళ్ళు ఏమేమి సలహాలు ఇస్తున్నారో అన్నింటినీ తీసుకొని అలాగే తాను ఏం చేశానో చెప్పడం ఇదంతా కూడా ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం. అలాగే దాని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న పోస్కో ఏదైతే కొరియన్ కంపెనీ ఉందో మేనేజర్ వాళ్ళు అంతకుముందు వెళ్లారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వ హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక టీడీపీ హయాంలో వచ్చి చూసినది కాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రావడము అందులో ముఖ్యమంత్రి గారు తానే స్వయంగా వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వైజాగ్ కడప కానీ కృష్ణపట్నం కానీ రండి అని తను వాళ్లకు సజెస్ట్ చేసిన విషయం